దేవుని నామమున శుభములు సామాన్య పన్నెండవ శుక్రవారము మొదటి పట్టణము ఆది కాండము పదిహేడవ అధ్యాయము వచనములు ఒకటి తొమ్మిది నుంచి పది వరకు పదహైదు నుంచి ఇరవై రెండు వరకు అబ్రహామునకు తొంభై తొమ్మిది ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తిమంతుడగు దేవుడను నా సన్నిధిన మెలగుము నిర్దోషివై ఉండుము దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్ల నేను నీవు నీ సంతతి వారును తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలేను నాకు నీకు నీ తర్వాతి తరముల వారికిని నడుమ నేను చేసిన వడంబడికను మీరెల్లరూ పాటింపవలేనన్నా మీలో ప్రతి పురుషుడును సున్నతి పొందవలేను దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్ల నేను ఇక నీ భార్యను సారాయి అని పిలువకుము సారా అని మాత్రమే పిలువుము నేను ఆమెను ఆశీర్వదించును ఆమె వలన నీకు కొడుకు పుట్టును నేనే ఆమెను దీవింతును ఆమె అనేక జాతులకు తల్లి అగును అనేక జాతుల రాజులకు అమ్మ అగును ఈ మాట విని అబ్రహాముకు దేవుని ఎదుట సాగలపడెను అతడు తనతో తాను నవ్వుకొనెను కాటికి కాళ్ళు చాచిన నూరేండ్లు ముదుసలికి కొడుకు పుట్టుటయా తొంభై ఏండ్లు సారా బిడ్డను కంటయా అని అనుకొనేను ఇట్లనుకొని అతడు దేవునితో ప్రభు నీవు ఇష్రా చల్లని చూపు చూచినా నాకు అది ఏ పదివేలు అని అనేను కానీ దేవుడు ఇట్లు చెప్పాను అది కాదు నీ భార్య సారా తప్పక నీకు కుమారుణ్ణి కనును అతనికి ఈ సాకు అని పేరు పెట్టుము నేను అతనితో ఒడంబడిక చేసుకొందును అతని తరువాత తరుముల వారితో కూడా నేను శాశ్వతంగా ఒడంబడిక చేసుకొందును ఇక ఇస్మాయలు ఏలియులందువా అతని కొరకు నువ్వు చేసిన మనవిని వింటిని అతన్ని ఆశీర్వదించితిని అతనికి సంతాన అభివృద్ధిని అగునట్లు చేయుదును అతనికి సంతానాన్ని విస్తరిల్ల చేయుదును అతడు పన్నెండు మంది రాజులకు తండ్రి అగును అతని నుండి ఒక మహాజాతిని రూపొందించదను కానీ ఈ సాకుతో మాత్రమే నేను ఒడంబడిక చేసుకొందును రానున్న ఏట ఈ నందే సారా నీకు ఆ బిడ్డను కనును ఇట్లు అబ్రహాంతో మాట్లాడిన తరువాత దేవుడు అతనిని వీడి స్వర్గంనకు వెడలిపోయిను ఇది ప్రభువాకు భక్తి కీర్తన అందరూ దేవుని పట్ల భయభక్తులు గలనరుడు నరుడు దీవెనలను పొందును ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనము వరకు బోధను ముగించి పర్వతము పైనుండి దిగివచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ముందు మోకరించి ప్రభు నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను అంతట యేసు తన చేయి చాపి అతనిని తాకి నాకిష్టమే నీకు శుద్ధి గాక అని పలికెను వెంటనే వాని కుష్టము పోయి వాడు శుద్ధుడాయెను యేసు అతనితో ఈ విషయములను ఎవరితోనూ చెప్పవలదు నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక